రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. మాన్సాస్పల్లి చౌరస్తాలో 1,50,00,000 నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను మంత్రి సబిత ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారన్నారు. పంచాయతీరాజ్ నిధుల క్రింద జిల్లాకు 50,50,000 రూపాయలను, ఆర్ఎన్బి కింద 38 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లడ్లో డ్యామేజ్ అయిన రోడ్స్ కానీ, ఎక్కడెక్కడైతే రోడ్ డ్యామేజ్ ఉన్నాయో వాటన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడం, దానికి సంబంధించిన రోడ్లు కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా టెండర్ ప్రాసెస్ చేసుకొని ఈరోజు పూర్తి చేసే దిశగా అడుగులేస్తున్న సందర్భంలో రంగారెడ్డి జిల్లాకి పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ రావడం జరిగింది. దాదాపు 51 కోట్ల 51 లక్షల రూపాయలు రంగారెడ్డి జిల్లాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ రోడ్లు వీటన్నింటినీ కూడా తొందరలోనే మెయింటెనెన్స్ చేసి పూర్తి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. వికారాబాద్ జిల్లాకి 23 కోట్లు, అంటే రెండింటి కలిపి 75 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లకు రోడ్లు డ్యామేజ్ అయిన, ఫ్లడ్లో డ్యామేజ్ అయినాయి కానీ రోడ్లు రిపేర్లు కానీ ఈరోజు చేయడం జరుగుతుంది. గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే 38 కోట్లకు సంబంధించిన రోడ్స్ ఇమీడియట్గా గ్రౌండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తొందరలో పూర్తి చేసుకుంటే మార్చి లోపల ఇది బడ్జెట్ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుందని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి కూడా ఈరోజు ఎగ్జాంపుల్ ఈ ఆర్ఎన్బి రోడ్ ఈరోజు చాలా రోజుల నుండి రిపేర్ చేయాలని ఆలోచన ఒకటి, మన్సన్పల్లి చౌరస్తాను డెవలప్ చేయాలని ఇక్కడ ఉన్న సర్పంచ్, మన్సన్పల్లి సర్పంచ్ కానీ, పెండాల సర్పంచ్ కానీ, ఇక్కడ ఉన్న గౌరవ సర్పంచులందరూ కూడా ఇది సర్కిల్ డెవలప్ చేస్తే, మన్సన్పల్లి సర్కిల్ డెవలప్ అయితే ఇక్కడ ఉన్న గ్రామాలకు అన్నింటి కూడా బాగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఉన్న వాళ్ళ రిక్వెస్ట్తో ఈ సర్కిల్ డెవలప్మెంట్కి 50,50,000 పెట్టి ఈ సర్కిల్ వెడల్పు చేయడం, దాంతోపాటు ఈ రోడ్డు పోలపడకల్ శంషాబాద్ టు పోలపడకల్ రోడ్డు వైడింగ్ చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. 22 కోట్లకు సంబంధించి వీలైనంత తొందరలో అది కూడా తీసుకొని వైడింగ్ చేయాలనేది ఒకటి. రెండవది ఆర్ఎన్బిది మన మెయిన్ రోడ్ మహేశ్వరంలో ఉన్న హెడ్ క్వార్టర్ సంబంధించిన రోడ్ వైడింగ్ జరుగుతూ ఉంది, ఇంకా కొంత పెండింగ్ వర్క్ ఉంది, దాన్ని కూడా పూర్తి చేయమని ఒకటి.